నమస్కారం, నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ప్రధానాంశాలు చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ సురక్షిత దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ప్రధానాంశాలు చూద్దాం. భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి 5 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించిన ప్రధానమంత్రి, విద్యార్థులతో మమేకమైన నరేంద్ర మోదీ. భోపాల్లో మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, బీజేపీ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు దూరమన్న నరేంద్ర మోదీ, పార్టీ కన్నా దేశమే ముఖ్యమని వెల్లడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ షెల్లీ సిలేహిన్, వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన అంశాలపై చర్చ. చంద్రబాబు నాయుడు హయాంలో ఎస్సీలను ఏ రోజు పట్టించుకోలేదన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి, ఎస్సీల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న మేరుగా నాగార్జున, వారిపై దాడులను ఉపేక్షించేది లేదని స్పష్టీకరణ. వన్డే క్రికెట్ ప్రపంచకప్ 2023 షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ, భారత్లో అక్టోబర్ నవంబర్ నెలల్లో జరగనున్న మ్యాచ్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, దేశ రక్షణ రంగంలో విశేషమైన ప్రతిభ, ధైర్య సాహసాలు, విశిష్ట సేవలు అందించినందుకు గాను 2023 సంవత్సరానికి సంబంధించి 2వ విడత పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు అందజేశారు. త్రివిధ దళాలకు సంబంధించి అతి విశిష్ట, విశిష్ట సేవా పురస్కారాలను అందించారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. 2వ విడతలో 82 మంది పేర్లు ప్రకటించగా, లెఫ్టినెంట్ జనరల్ పిఎన్ అనంత నారాయణ్, లెఫ్టినెంట్ జనరల్ పరమ్జిత్ సింగ్ మిన్హాస్, లెఫ్టినెంట్ జనరల్ హర్మిందర్ సింగ్ కెహ్లాన్, లెఫ్టినెంట్ జనరల్ సునీల్ పురి గోస్వామి, లెఫ్టినెంట్ జనరల్ దల్జీర్ సింగ్, లెఫ్టినెంట్ జనరల్ బిలాయ్ యుధన్ శ్రీహరి, లెఫ్టినెంట్ జనరల్ పదమ్ సింగ్ షెకావత్ విశిష్ట సేవా మెడల్స్ అందుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా రాజధాని భోపాల్లోని రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి ఒకేసారి 5 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైళ్లు రాణి కమలాపతి జబల్పూర్, ఖజురహోతో భోపాల్, గోవాలోని మడ్గావ్ ముంబై, ధార్వాడ్ బెంగళూరు, హతియా పాట్నాల మధ్య నడవనున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, బీహార్, జార్ఖండ్లలో ఈ రైళ్లు ప్రయాణించనున్నాయి. దీంతో ఈ రైళ్లు ఆయా ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో పేర్కొన్నారు. తొలుత ప్రధాని కమలాపతి రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అనంతరం ప్రధాని 2 రైళ్లను ప్రత్యక్షంగా జెండా ఊపి ప్రారంభించగా, మరో 3 రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తదితరులు పాల్గొన్నారు. మధ్యప్రదేశ్లోని భోపాల్లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని ఈ రైళ్లను స్వయంగా పరిశీలించారు. స్టేషన్లో ఉన్న రైలును ఎక్కి అక్కడి విద్యార్థిని, విద్యార్థులతో ముచ్చటించారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు విశేషాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు వేసిన వర్ణచిత్రాలను ప్రధాని తిలకించారు. విద్యార్థుల కుటుంబ విశేషాలు, వారి విద్యాభ్యాసాలకు సంబంధించిన అంశాలను వారితో మమేకమైన ప్రధాని అడిగి తెలుసుకున్నారు. ప్రధాని విద్యార్థులతో ఎంత ఉల్లాసంగా, ఉత్సాహంగా మాట్లాడారు. అభివృద్ధే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా భోపాల్లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.
తొలుత దీనదయాళ్ ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముఖర్జీ భరతమాత చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యకర్తలు ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. దేశవ్యాప్తంగా 10 లక్షల బూత్లలో ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరమని ప్రధాని స్పష్టం చేశారు. బీజేపీకి కార్యకర్తలే అతిపెద్ద బలమన్నారు. ప్రజలతో మమేకమయ్యేందుకు కఠిన వాతావరణ పరిస్థితులను సైతం ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. ప్రతి కార్యకర్తకు దేశ ప్రయోజనాలు ప్రధానమని, పార్టీ కన్నా దేశమే పెద్దదని ప్రధాని స్పష్టం చేశారు. బుజ్జగింపులు ఓటు బ్యాంకు రాజకీయాలకు బీజేపీ దూరమన్నారు. ఇదే సమయంలో వారసత్వ రాజకీయాలను ప్రస్తావిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుమార్తె బాగుండాలంటే బీఆర్ఎస్కు ఓటు వేయాలని, ప్రజలు బాగుండాలంటే మాత్రం భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని ప్రధాని పేర్కొన్నారు. जब सबका भला होगा तो देश आगे बढ़ेगा. और इसलिए भाजपा ने ये तय किया है कि हमें तुष्टीकरण के रास्ते पर नहीं चलना है, वोट बैंक के रास्ते पर नहीं चलना है. हम मानते हैं कि देश का भला करने का रास्ता तुष्टीकरण नहीं है, तुष्टीकरण नहीं है, तुष्टीकरण नहीं है. सच्चा रास्ता है संतुष्टीकरण, संतुष्टीकरण, संतुष्टीकरण. आपको गांधी परिवार के बेटे बेटी का विकास करना हो तो फिर कांग्रेस को वोट दीजिए. आपको के चंद्रशेखर राव की बेटी का भला करना हो तो आप बीआरएस को वोट दीजिए. लेकिन लेकिन मेरी बात ध्यान से सुनिएगा, मेरे देशवासियों मेरी बात ध्यान से सुनिएगा. अगर आपको अपने बेटे का, अपनी बेटी का, अपने पोते का, अपनी पोती का, अपने नाते का, अपनी नाती का, अगर आपको अपने परिवार के बच्चों का भला करना है तो आप वोट भाजपा को दी. అసమానతలు లేని సమసమాజ స్థాపనకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో అంబేద్కర్ ఆడిటోరియంలో నాయి బ్రాహ్మణ గర్జన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సమాజంలో ఉండే వివిధ కులాల మధ్య అంతరాలు తగ్గాలన్నదే లక్ష్యమని, మారుతున్న వ్యవస్థలో భాగంగా ప్రభుత్వాలు చిన్న కులాలకు అండగా ఉండాలని, నాయి బ్రాహ్మణుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వారి ఆలోచనలు, డిమాండ్స్ ప్రభుత్వానికి చెప్పాల్సినటువంటి ఆవేదనలు, ఎల్డీసీ నాయకులకు సంబంధించి, ఎల్డీసీ కులాలకు సంబంధించి వ్యక్తిగా నేను అంగీకరిస్తుంది. ఒక మంత్రిగా కూడా మీ ఆలోచనని సమర్పించడానికి ఇంతకు ముందే నేను సిద్ధంగా ఉన్నానండి. ఇలాంటి డిమాండ్స్ పెడుతున్నటువంటి వర్గాలు వారి డిమాండ్లు న్యాయమైన, ఇలాంటి డిమాండ్లు పరిష్కరించడానికి ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి ప్రభుత్వాన్ని ఒప్పించడానికి చేసే పని తాను సంచలనాలకు, వివాదాలకు దూరంగా ఉంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అన్నారు. ఇటీవల తిరుమలలో స్వామివారి దర్శనం అనంతరం మీడియాతో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించారన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరి మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించనని, అలాగే వ్యక్తిగత విమర్శలు చేయనని స్పష్టం చేశారు. రాజకీయ జీవితంలో సిద్ధాంతాల మీద మాట్లాడతాను, పార్టీల గురించి మాట్లాడతాను తప్ప వ్యక్తిగత నేను మాట్లాడను. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు, కానీ దానికి ప్రజాస్వామ్యంలో డెమోక్రసీలో మెజార్టీ తెచ్చుకోవాలి, అత్యధిక స్థానాలు పోటీ చేయాలి అని చెప్పుకున్నప్పుడు దాన్ని వక్రీకరించి గత 48 గంటలుగా డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ నడుపుతున్నారు నా మీద. నిజంగా కూడా నేను పెద్ద దాన్ని పట్టించుకోలేదు, కానీ నా కార్యకర్తలు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు విశ్వరూప్ క్యారెక్టర్ ఏంటి, విశ్వరూప్ ఏంటన్నది. నేను రాజకీయంలోకి వచ్చింది
స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రోత్సాహంతో వచ్చాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా కంబైన్డ్ స్టేట్ లో మంత్రిగా ఉండి మంత్రిగా రాజీనామా చేసి వచ్చిన వ్యక్తిని. కేవలం పదవుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాలేదు. ఆ రోజున నేను రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారికి నా మద్దతు ప్రకటించవలసిన బాధ్యత నా మీద ఉందని గమనించి నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా అది బాధ్యతగానే భావిస్తున్నాను. ఒక్కొక్క సామాజిక వర్గాన్ని కించపరిచే ఉద్దేశం నాకు ఉండదు. అందుకనే నేను బ్యాలెన్స్గానే మాట్లాడతాను. జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే వనగూరే ప్రయోజనం గురించి చెప్తాను తప్ప ఎదట వ్యక్తిని కానీ వ్యక్తిగత విమర్శలు కానీ నేను ఎప్పుడు కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ కాపు భవనాలు నిర్మిస్తామని, ఇప్పటికే విజయవాడ విశాఖ కర్నూలులో భవనాల నిర్మాణానికి నిధులు విడుదల చేసినట్లు కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషగిరిరావు అన్నారు. తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో డైరెక్టర్లతో బోర్డు మీటింగ్ నిర్వహించిన అనంతరం అడప శేషగిరిరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా కాపు సంక్షేమానికి సంబంధించి జిల్లా నియోజకవర్గాల వారీగా కమిటీల ఏర్పాటుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. కాపు సంక్షేమం కోసం అన్ని విధాలుగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. విజయవాడ వైజాగ్ 50 లక్షల రూపాయలు రిలీజ్ చేయాలంటే 18 లక్షలు ముందు రిలీజ్ చేస్తాం, 50 లక్షల రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 2 సంవత్సరాలు కూడా ఏ విధమైనటువంటి కార్యకలాపాలు జరిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా గత 42 మంది లాస్ట్ టైం వెళ్ళారు. ఇప్పుడు కూడా ఆల్రెడీ ఆన్లైన్ లో చాలా అప్లికేషన్స్ వచ్చినాయి. కానీ దీని ద్వారా జగనన్న విదేశీ విద్య పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. అందరు డైరెక్టర్స్ నేను కలిపి జగనన్న చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, కాపునేస్తం కానీ, కాపు భవనాలు కానీ, ఏ విధమైనటువంటి కార్యక్రమాలను కూడా అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సంస్కరణలు చేసిన ఇవన్నీ కూడా ఈ దేశ ముఖ్యమంత్రుల్లో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి కూడా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వ పథకాలు కాని ఈ లబ్ధిదారులు అందరితో కూడా అందరం కూడా టచ్ లో ఉండాలా? ఈ రాజకీయంగా ఈ పరిస్థితులు ఏం జరుగుతా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు ఏమధ్య చేస్తా ఉన్నారు? కార్యాచరణ చేయడానికి ఇవాళ ఆధునిక సమాజంలో పోటీతత్వాన్ని తట్టుకునేలా రాణించాలంటే యువత విద్యతో పాటు అంకిత భావం, క్రమశిక్షణ, బాధ్యత కూడిన అనుభవం ఉంటేనే వారి రంగంలో విజయం సాధించగలుగుతారని రాష్ట్ర నృత్య నాటక అకాడమీ చైర్పర్సన్ హర్షిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా బీడుపల్లిలోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో నెహ్రూ యువ కేంద్రం నిర్వహించిన యువజనోత్సవం 2023లో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ రాజగోపాల్, నెహ్రూ యువజన కేంద్రం ప్రెసిడెంట్ శ్రీనివాసులు తదితరులతో కలిసి ఆమె పాల్గొన్నారు. కవితలు, పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ, వక్తృత్వ, జానపద, సాంస్కృతిక విభాగాల్లో జిల్లా స్థాయిలో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందించారు. యువతలోని ప్రతిభను వెలికితీయడం, వారిలో ఉత్తేజం నింపడానికి జిల్లా స్థాయి యువజనోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎర్రకోట మీద నుంచి దేశ యువత కోసం ఇచ్చినటువంటి పంచప్రాణ్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకుని ఈ G20 జరుపుకుంటున్నటువంటి సంవత్సరంలో భాగంగా ఈ జిల్లా స్థాయి యువజనోత్సవాలు నిర్వహించడం జరిగింది. ఇందులో దాదాపు 350 మంది పైన యువత జిల్లా నలుమూల నుంచి వచ్చి వారి యొక్క ప్రతిభను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా వాళ్ళకి పోయట్రీ కాంపిటీషన్స్ కానివచ్చు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ కానివచ్చు, కల్చరల్ కాంపిటీషన్ కావచ్చు, వక్తృత్వ పోటీలు కావచ్చు, మొబైల్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్స్ కావచ్చు నిర్వహించడం జరిగింది. ఈ కాంపిటీషన్స్ లో ఎవరైతే ఇక్కడ గెలుపొందినారో 2-3 ప్రైజులు ఇవ్వడంతో పాటు వారిని రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుంది. వారి యొక్క నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటూ దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కూడా రాణిస్తూ మన దేశానికి ఎంతో కీర్తి తీసుకొని వస్తారని చెప్పి మేము. బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ షెల్లీ సలేహిన్ ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ వంటి కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా షెల్లీ సలేహిన్ ముఖ్యమంత్రి సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య, బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 70 కోట్లతో పనులు జరుగుతున్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దేవాదాయ సమీక్ష అనంతరం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ, ప్రణాళికలకు అనుగుణంగా
ఇంద్రకీలాద్రి అభివృద్ధికి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రసాదం పోర్టు తయారీ, ప్రసాదం కౌంటర్లు, స్టాక్ పాయింట్లను 27 కోట్లతో ఒకే భవనంగా నిర్మిస్తున్నట్లు చెప్పారు. 2 ఫ్లోర్లుగా అన్నదాన భవనం ఒకేసారి 1500 నుంచి 1800 వరకు అన్నప్రసాదం స్వీకరించే విధంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా 20 కోట్ల రూపాయల అంచనాలతో అదనంగా క్యూ లైన్ల కాంప్లెక్స్ ఎక్స్టెన్షన్ నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ వారంలో టెండర్లను పిలుస్తామని వివరించారు. ఆడ వర్క్స్ ఒకటి స్టోన్ మిటిగేషన్ వర్క్స్ ఇప్పటివరకు పూర్తి చేయడం జరిగింది. సిస్టమ్కి సంబంధించిన 3 కోట్ల 20 లక్షలు ఈ స్టోన్ మిటిగేషన్ కానీ పైనుంచి రాళ్ళు పడిపోకుండా కొండ మీద ఉన్న దానికి మెష్ నెట్వర్కింగ్ అన్నది చేసింది 4.25 కోట్లు. ఇంతకుముందు చేయడం జరిగింది. బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసే డెవలప్మెంట్ అనేది ఒక పద్ధతి ప్రకారం మాస్టర్ ప్లాన్ చేసిన తర్వాత మనకున్న లిమిటెడ్ స్పేస్ అమ్మవారి ఆలయ ప్రాంగణం లిమిటెడ్ స్పేస్ కాబట్టి దాన్ని ప్రతి అంగుళం కూడా మనకు కొంచెం జాగ్రత్తగా క్యాలిక్యులేటర్గా వచ్చే భక్తుల తాకిడిని రద్దీని తట్టుకోవాలని ఆలోచన చేసినప్పుడు దీనికి సంబంధించిన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇంతకుముందు అన్నదానానికి సంబంధించిన ఒక భవనానికి, ప్రసాదం పోటుకు సంబంధించిన ఒక భవనానికి మాస్టర్ ప్లాన్ చేసిన తర్వాత అన్ని రకాలుగా సులభతరం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీలను ఏ రోజు పట్టించుకోలేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ఉండగా గుర్తుకు రాని ఎస్సీలు ఇప్పుడు చంద్రబాబుకి గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో ఎస్సీలపై ఎన్నో దాడులు జరిగాయని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో వారి ఇళ్ల పట్టాలు ఇస్తామంటే చంద్రబాబు అడ్డుకునే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. ఎస్సీలపై దాడులు చేసిన వారిపై తమ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ జగజ్జీవన్ రావు ఆలోచన విరాజనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటారు తప్ప నీతో ఉండరు గాక ఉండరు చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. దళిత పక్షపాతులము, మాది దళిత పక్షపాత ప్రభుత్వం. ఎవరు ఏమనుకున్నా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు దళిత పక్షపాతి, బహుజన పక్షపాతి, మైనారిటీ పక్షపాతి, గిరిజన పక్షపాతి. మాకెక్కడ ఇదిగో ఈ రాష్ట్రంలో సంస్థాగత ఈ కులం వాళ్ళని రెచ్చగొట్టి ఆ కులం వాళ్ళు కొట్టిస్తాం, ఈ కులాన్ని విడగొట్టి ఆ కులం మీద దాడులు చేయించింది చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులుగా ఉన్నటువంటి దళితులు నీ వెంట పడతారు గమనించమని అడుగుతా ఉన్నా. వెంట తరుగుతారు. మా కులాన్ని అపహాస్యం చేసావే, మా చట్టాలని చుట్టాలుగా వాడుకున్నావే, మా చుట్టాలను అపహాస్యం చేసావు మా చట్టాలని. నీ వెంట పడతారు చంద్రబాబు. నీ కుట్రలు, కుతంత్రాలు, ఈ కుయుక్తులు నమ్మరు కాక నమ్మరని తెలియపరుస్తా. మంచి ఎస్సీ కమిషన్ చైర్మన్ వేసాం, బ్రహ్మాండమంటే వర్క్ జరుగుతూ ఉంది. ఎక్కడైనా అట్రాసిటీ జరిగితే న్యాయమైనటువంటి కేసు ఎక్కడా నీరుగారుదని కార్చకూడదని ఆలోచనతో పనిచేస్తా ఉన్నాం. ఎక్కడన్నా ఫేక్ కేసెస్ కూడా ఎవరన్నా ఇన్వాల్వ్ అయితే పెట్టొద్దని చెప్తా ఉన్నాం. చంద్రబాబు మాట్లాడేసిన తీరు చూస్తా. రానున్న 25 ఏళ్ల అమృతకాలంలో దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి కోరారు. దేశాభివృద్ధిలో యువతను భాగస్వామ్యులను చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్రం పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగా గుంటూరు నగరంలోని హిందూ కళాశాలలో నిర్వహించిన యువ ఉత్సవ్ను ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారన్నారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ప్రతి చేపట్టినటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే భాగస్వామ్యంలో వచ్చే 25 సంవత్సరాల్లో భారతదేశాన్ని ఏ విధంగా ముందుకుండాలి, ఏ విధంగా అగ్రరాజ్యంగా భారతదేశం ముందుకు రావాలి అనే దాంట్లో యువత పాత్ర ఎలా ఉండాలి అనేటటువంటి నెహ్రూ యువ కేంద్రం వారి ద్వారా ఈరోజు చేసుకున్నటువంటి ఈ ప్రోగ్రామ్ లో ఒక చక్కటి స్పందన కల్పించింది. ఏ ఆలోచనలు అయితే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అయితే ఈ దేశానికి ఇచ్చారో 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత భారతదేశాన్ని ఏ విధంగా వచ్చే 25 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్లాలనుకున్నారో వాటికి ఇచ్చినటువంటి గోల్స్, ఈ 5 గోల్స్ను కూడాను చక్కగా మనం ప్రతి ఒక్కళ్ళలో కూడాను తీసుకెళ్లే విధంగా దానికి ఇప్పుడున్నటువంటి ఈ యువతే వేదిక అవుతారు. ప్రతి ఒక్కరు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడాను వాళ్ళ బాధ్యతలను ఏ విధంగా స్వీకరించాలి, అలాగే చేయాలి అనే దాంట్లో వీళ్ళందరికీ కూడాను ఈరోజు ఇంటరాక్షన్ జరిగింది. భోపాల్లో భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసిన మేరా బూత్ సబ్సే మజ్బూత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన అంశాలు స్ఫూర్తిదాయకమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు.
విజయవాడలో వర్చువల్ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర సహ ఇన్ఛార్జి జాతీయ కార్యదర్శి సునీల్ థియోదర్ తదితరులతో కలిసి సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. అధికారంలోకి వస్తే తూర్పు కాపుల లెక్కలు తీస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. వారాహి యాత్రలో భాగంగా భీమవరంలో తూర్పు కాపు రాష్ట్ర స్థాయి నాయకులతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకునే కార్యక్రమమే జనవాణి అని చెప్పారు. తూర్పు కాపులు తమ సమస్యలు చెప్పినప్పుడు క్షుణ్ణంగా విన్నానని, వారి క్షోభను దగ్గర నుంచి చూశానని అన్నారు. ఎక్కువ మంది తూర్పు కాపులు నష్టపోయారు. చిన్న చితక రైతులు, పంచగ్రామాలు అంటారు ఆ రైతులు. నా దగ్గరికి వచ్చిన చెప్పిన బాధ నాకు చాలా ఏడుపు అనిపించింది, చాలా కన్నీళ్ళు తెప్పించినాయి. అంటే మా గ్రామం నుంచి పక్క గ్రామానికి వెళ్ళాలంటే ఎండ పడదన్నా చెట్టు నీడ నుంచి చెట్టు నీడకి వెళ్తాం. అంత పచ్చటి గ్రామాలు మావి. అలాంటి మా గ్రామాలు ప్రాజెక్టుకి ఇచ్చేస్తే చెట్టుకొక్కళ్ళకి పుట్టుకొక్కళ్ళకి అయిపోయాం మేము. సరైన నష్టపరిహారం రాలేదు. చెట్ల కింద బతికేవాళ్ళం, పచ్చటి పొలాల మధ్య, పచ్చటి గ్రామాల మధ్య బతికేవాళ్ళం. ఈరోజున మా దుస్థితి చూడండి అంటే వాళ్ళకి ఎక్కడ ఉన్న ఇల్లు ఇవన్నీ చూస్తే చాలా బాధ అనిపించింది. తూర్పు కాపులు ముఖ్యంగా వలస ఎక్కువ ఉత్తరాంధ్ర నుంచి ఉండదు. జనసేన వస్తే మొట్టమొదటిగా చేసేది ఖచ్చితంగా గణాంకాలు తీయాలి, ఖచ్చితంగా గణాంకాలు తీయాలి. ఖచ్చితంగా ఎక్కువ మంది ఎందుకు ఉంటారని చెప్పడానికి కారణం కూడా నా ఉద్దేశంలో తెలంగాణలో చాలా కీలకమైన ఓట్ బ్యాంకు తూర్పు కాపులు. ఉత్తరాంధ్ర ప్రజలందరూ తూర్పు కాపులు చాలా కీలకమైన ఓట్ బ్యాంక్. అధికార భాషగా తెలుగును అమలు చేస్తూ వ్యవహారిక భాషలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు పి విజయబాబు అన్నారు. పాలనపరంగా ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు భాష అమలుపై ఈరోజు విజయవాడలో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయబాబు మాట్లాడుతూ తెలుగు భాషలోని మాధుర్యాన్ని, అభిమానాన్ని భవిష్యత్ తరాలకు అందించాలన్నారు. రాష్ట్రంలో పాలనా భాషగా తెలుగును అన్ని శాఖల్లో అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కూడా ఏకాభిప్రాయానికి వచ్చారు. అయితే ఇక్కడ ఎందుకు పూర్తిగా మనం ఇందులో విఫలమవుతాం అన్నప్పుడు, ఈ కంప్యూటరీకరణ అనేటువంటిది వచ్చిన తర్వాత, అంటే ఉద్యోగస్తుల పట్ల అధికారులకి వారికి అందరికీ కూడా ఖచ్చితంగా ఒక ఆసక్తి అనేటువంటిది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కాకపోతే దాని ఆచరణలో వచ్చేసరికి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులను ఎక్కువగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు నేను గమనించాను. రాబోయే కాలంలో ఈ సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులను కంటే ఖచ్చితంగా తొలగించి పాలనా భాషని గతంలో కంటే కూడా మరింత మెరుగ్గా, మరింత వేగవంతంగా కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన ఇది మా సూచనలకి సానుకూలంగా స్పందించినటువంటి కలెక్టర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో 9 ఏళ్లలో ఎంతో అభివృద్ధి సాధించామని జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ 9 ఏళ్లలో ఎన్నో రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. అభివృద్ధి పనులతో భారతదేశ ముఖచిత్రమే మారిపోయిందన్నారు. ప్రపంచ దేశాలు భారత్ అభివృద్ధిని గుర్తించాయన్నారు. 1000 కిలోమీటర్ల రహదారులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 9 ఏళ్లలో జాతీయ రహదారుల మొత్తం పొడవు సుమారు 59% పెరిగిందన్నారు. ఫాస్టాగ్ ప్రవేశపెట్టడంతో టోల్ వసూళ్లు గణనీయంగా పెరిగాయన్నారు. జాతీయ రహదారులపై తొలగించిన చెట్లను తిరిగి ఏర్పాటు చేస్తున్నామన్నారు. సర్వోచ్చ ప్రాథమిక मेरे हिसाब से ये चीज जो सबसे अच्छी है कि हमने 68,000 पेड़ ट्रांसप्लांट किए सक्सेसफुली. द्वारका एक्सप्रेस हाईवे में 12,000 ट्रांसप्लांट किए और अभी मैंने औरंगाबाद के पास पैठन में 51 पेड़, 100 साल पुराने बड़ के पेड़, ये जो सयाजी शिंदे करके एक फिल्म एक्टर है जो विलन का काम करते हैं साउथ की, वो ये काम करने लगे आजकल NGO में, तो मैं उनकी मदद कर, वो भी आते रहते हैं. अभी आंध्र में आम बड़े पैमाने पर ट्रांसप्लांटेशन कर रहे हैं. तो ये पूरे पेड़ सक्सेसफुली ट्रांसप्लांट करके हमने पैठन में एक जगह उसका पार्क बना रहे. 51 पेड़ 100 साल पुराना, उसके फोटोग्राफ देखिए. तो हमने 68,000 पेड़ ट्रांसप्लांट किए. दैट इज अ ग्रेट कॉन्ट्रीब्यूशन ऑफ NHI एंड माई मिनिस्ट्री इन द फील्ड ऑफ इकोलॉजी एंड एनवायरमेंट. दूसरी बात हमने ये की है
कि हमने 3,86,00,000 पेड़ हमने लगाए और पेड़ लगाने के समय मेरे ध्यान में है कि छोटे पेड़ लगाने से मर जाते हैं, तो हमने 3 मीटर हाइट के पेड़ लगाए और उसको अटैक किया है। तो आप आपके इस पे जाकर उसको ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో వన్యప్రాణుల సంరక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటుందని కేంద్ర అటవీ పర్యావరణ కార్మిక సంక్షేమ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ 9 ఏళ్లలో వన్యప్రాణుల సంరక్షణ పర్యావరణ పరిరక్షణకు పలు చర్యలు తీసుకున్నామని చెప్పారు. పులుల సంఖ్య గత 9 ఏళ్లలో 42% పెరిగిందన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా దేశవ్యాప్తంగా అమృత్ సరోవరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. పలు సంస్కరణలను తీసుకొచ్చామని, పారదర్శక పాలనలో భాగంగా ఏకగవాక్ష విధానం ద్వారా అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ నిషేధమన్నారు. ఎప్పటికప్పుడు వాయు కాలుష్యాన్ని పర్యవేక్షిస్తున్నామన్నారు. ముందస్తు సమాచారాన్ని అందించేలా సాంకేతికతను అభివృద్ధి చేశామన్నారు. అగర్ హమ్ పిచ్లే 9 వర్షో మే దేశ్ కి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ మే దేఖెంగే తో దేశ్ మే जहां टाइगर की संख्या में 42% इंक्रीज हुआ है, वहीं दुनिया में एशियाटिक लायन 100% केवल भारत में है, टाइगर भी 75% भारत में है, और उसके साथ ही साथ लैपर्ड और राइनो की संख्या जो हमारे विशिष्ट स्पीशीज है उनमें संख्या में वृद्धि हुई है. हम सब जानते हैं कि मनुष्य ने विकास के इस क्रम में इकोलॉजिकल जो रॉन्ग किए हैं उसमें चीता जैसी प्रजाति हमारे यहाँ समाप्त हुई थी. चीता को इकोलॉजिकल रॉन्ग को इकोलॉजिकल हार्मनी के रूप में हमने स्थापित किया. ఋతుపవనాలతో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 4 రోజుల పాటు తూర్పు మధ్య వాయువ్య పశ్చిమ భారత్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజుల్లో తూర్పు రాజస్థాన్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హిమాచల్ ప్రదేశ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలో గడిచిన 9 ఏళ్లలో పాల ఉత్పత్తి 83 మిలియన్ మెట్రిక్ టన్నులు పెరిగిందని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 60 ఏళ్లలో 121 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తితో పోలిస్తే గత 9 ఏళ్లలో 83 మిలియన్ మెట్రిక్ టన్నుల పాల ఉత్పత్తి పెరిగిందన్నారు. మొబైల్ వెటర్నరీ యూనిట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. జంతువులకు చికిత్స చేసేందుకు 1,000 MVU మంజూరు అయ్యాయన్నారు. వాటిలో ఇప్పటికే పలు యూనిట్లు పనిచేస్తున్నాయన్నారు. నతీజా ఏ హువా కి 80 మెట్రిక్ టన్ 80 లాఖ్ మిలియన్ మెట్రిక్ టన్ సే అప్నే కో ఇసీ టెన్యూర్ మే బఢోతరి మిల్ గయి. ఫిగర్ కే లియే ఆప్కో బతాఉంగా కి 60 సాల్ మే 121 మిలియన్ మెట్రిక్ టన్ కి వృద్ధి హో పాయి థి. వో 9 సాల్ మే 83 మిలియన్ టన్ కి वृद्धि करने में हम कामयाब रहे. और मिलियन टन दूध की मिल्क की, और अभी जो हमारा पर कैपिटा. वनडे प्रपंच कप 2023 शेड्यूल ను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న వన్డే క్రికెట్ 5వ తేదీ నుంచి 19 వరకు జరగనుంది. 5వ అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్తో ఈ మహాసమరం ప్రారంభం కానుంది. ఇక చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్తాన్ జట్లు 15వ తేదీన తలపడనున్నాయి. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 3 మ్యాచ్లు జరగనున్నాయి. చెన్నై వేదికగా 8వ తేదీన భారత్, ఆస్ట్రేలియా. ఢిల్లీ వేదికగా 11వ తేదీన భారత్, ఆఫ్ఘనిస్తాన్. పూణే వేదికగా 19వ తేదీన భారత్, బంగ్లాదేశ్. ధర్మశాల వేదికగా 22న భారత్, న్యూజిలాండ్. లక్నో వేదికగా 29న భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడనున్నాయి. ఇక 2 నవంబర్ ముంబై వేదికగా భారత్ క్వాలిఫైయర్. కోల్కతా వేదికగా 5 నవంబర్ భారత్, దక్షిణాఫ్రికా. బెంగళూరు వేదికగా 11వ తేదీన భారత్ క్వాలిఫైయర్ జట్లు తలపడనున్నాయి. అనంతరం తొలి సెమీఫైనల్ ముంబై వేదికగా 15వ తేదీన జరగనుండగా, అదే నెల 16న 2వ సెమీఫైనల్ కోల్కతాలో జరగనుంది. ఇక 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ 4 జరగనుంది. ఈ మేరకు ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.